ఇదేంటిది వృత్తి ప్రొఫెసర్ అంటున్నాడు కానీ జనసేన పార్టీ అంటున్నారు ప్రొఫెసర్కి జనసేన పార్టీకి సంబంధం ఏంటి మార్కర్ పట్టుకోవాల్సిన చేతిలో రాజకీయ పండువాని పట్టుకున్నారేంటి రాజకీయాలకి ప్రొఫెసర్కి సంబంధం ఏంటి అన్న సందేహం మీలో చాలామందికి రావచ్చు వాస్తవానికి నేను ఒక ప్రొఫెసర్గా క్లాస్ రూమ్లో డెబ్భై నుంచి ఎనభై మందితో ప్రతిరోజు మాట్లాడుతుంటాను వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకుంటూ వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటాను కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అది సరిపోదని నాకు అర్థమైంది క్లాస్ రూమ్లో మనం చెప్పే మాటలు క్లాస్ రూమ్లో మనం చేసే ఏ యాక్టివిటీ అయినా కూడా ఒక విద్యార్థికి కొంతవరకు అవసరం కానీ ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే అది సరిపోదని నాకు అర్థమైంది ఒక ప్రొఫెసర్గా కేవలం నాకున్న జ్ఞానాన్ని క్లాస్ రూమ్లో ఉండే నలభై యాభై మందితో పంచుకుంటే సరిపోదు దేశం ముందుకు వెళ్ళాలంటే రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు రావాలి మార్పు ఎందుకు నేను వచ్చి అందరికీ నమస్కారం నేను శ్యామ్ శ్యామ్ అండాకంటే శ్యామ్ సార్ అంటే చాలామందికి తెలుసు ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది నేను పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అయినా సెటిల్ అయింది ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా టీచింగ్ అనేది కేవలం ప్రొఫెషన్గానే కాకుండా ఒక ప్యాషన్గా మారింది ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నేను నమ్మేది ఏంటంటే ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఇస్ డిసైడెడ్ నాట్ బై క్వాలిఫికేషన్ బట్ ఇస్ ఎడ్యుకేషన్ నేను అందుకే ఎడ్యుకేటెడ్ పర్సన్గా అనుకుంటాను తప్ప క్వాలిఫికేషన్ నమ్మను ప్రస్తుతం నా టీచింగ్ ప్రొఫెషన్లో రకరకాల ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎన్నో పాత్రల్లో ఉన్న నేను ఇప్పుడు ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతోపాటు పాలిటిక్స్కు సంబంధించి జనసేన పార్టీతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను అటు వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా అది నాకు విపరీతమైన ప్యాషన్ అయినప్పటికీ కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది రాజకీయాలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు సార్ ముఖ్యంగా ఎన్నో రాజకీయ పార్టీలు ఉండగా జనసేన పార్టీలోకి ఎందుకు వచ్చారు పదవి కోసమా డబ్బు కోసమా మరి ఇంకేదైనా ఆశించి మీరు రాజకీయాల్లోకి వచ్చారా అన్న ప్రశ్న నన్ను చాలామంది అడిగారు బయట వాళ్ళు అడిగారు సొంత వాళ్ళు అడిగారు వాస్తవానికి నేను నా వృత్తిలో చూడని పదవి లేదు నేను అందుకోని సత్కారం లేదు చూడని డబ్బు లేదు నేను అనుభవించని పదవి లేదు వాస్తవానికి రాజకీయం అంటే నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన సామాజిక బాధ్యత ఉదాహరణకి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం కొనే ప్రతి ప్రోడక్ట్కు వెనుక మన యొక్క కష్టాజితంతో ట్యాక్స్ కడుతున్నాం మనం కట్టే ఆ ట్యాక్సే గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన ధనం అంటే మనందరికీ కూడా ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర ఉంటుందన్నది నిజం ఇంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు మరి మనం ముందుకు రాకపోతే ఎలా మరీ ముఖ్యంగా మన జీవితం కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ పని చేస్తున్నారా ఉదాహరణకి పార్లమెంట్లో ఉండే ఒక వ్యక్తి తప్పుడు బిల్ పాస్ చేస్తే అది నా జీవితాన్ని పాడు చేస్తుంది కదా లాంటి ఆలోచనలు ఎన్నో నన్ను ఈ అడుగు వేయడానికి మోటివేట్ చేసాయి మరీ ముఖ్యంగా జనసేన ఎందుకంటారా ఒకే ఒక కారణం థియోడర్ రూజ్వెల్ట్ ఏమన్నాడో తెలుసా దెర్ షుడ్ నాట్ బి ఏ ప్లేస్ ఫర్ ఎనీ పొలిటీషియన్ హూ ఈస్ కరప్టెడ్ ఇన్ పాలిటిక్స్ అన్నాడు అంటే కరప్టెడ్ పొలిటీషియన్స్కి రాజకీయాల్లో స్థానం ఉండకూడదు ఎందుకనగా అతను డబ్బుని మిస్యూజ్ చేస్తాడు ఈరోజు పరిస్థితి మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కోటి రూపాయల కార్ కొనే ఆలోచన కనీసం కంటాడా అంటే కనీసం ఒక ఆలోచన చేస్తాడా కోటి రూపాయల కార్ కొన్న ఆలోచనే మిడిల్ క్లాస్ వ్యక్తి చేయడు కారణం అతని ఆలోచన శక్తిని కూడా రాజకీయ నాయకులు అణచివేశారు టుడే మిడిల్ క్లాస్ పర్సన్ ఈజ్ నెవర్ ఏబుల్ టు థింక్ అబౌట్ బయింగ్ ఏ కాస్ట్లీ కార్ కానీ ఒక కార్పొరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి కోట్ల రూపాయలతో రెండు మూడు సంవత్సరాల్లోనే మహారాజులాగా బ్రతు బ్రతుకుతూ ఉంటాడు మన కళ్ళ ముందే కాస్ట్లీ కార్లు తిరుగుతూ ఉంటాడు జనసేన పార్టీ ఒక్కటే భారతదేశంలో నిజాయితీని నమ్ముకుని పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఒక ఆశయంతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ నాలాంటి ఎంతోమంది సామాన్య పౌరుల ఆశయంతో పుట్టిన పార్టీ ఇది జనాల కోసం వచ్చిన పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే ఎందుకన్నానంటే దాదాపుగా భారతదేశం స్వతంత్రం వచ్చిన డెబ్భైకు పైగా ఈ సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జనాలకు ఇవ్వకుండా ఎలక్షన్స్ చేయగలము అని రుజువు చేసిన పార్టీ జనసేన పార్టీ గర్వంగా చెప్పగలను చాలామంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఓడిపోయారు కదా అసలు జనసేన మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా అన్ని ఎంతోమంది అడిగే ప్రశ్నలకు ఒకటే సమాధానం కాలర్ ఎగరేసి చెప్పగలను నిజాయితీ మొదట్లో ఓడిపోవచ్చుగాక తర్వాత విజయం తద్యం జనసేన నిజాయితీతో ఉన్న పార్టీ ఈరోజు కాకపోయిన ఏదో ఒక రోజు అది గెలవడం తథ్యం అందుకే నేను జనసేన పార్టీతో ఉన్నాను గర్వంగా ఉంటాను కూడా సార్ రాజకీయాల్లోకి రావాలంటే మన దగ్గర ధనబలం ఉండాలి కదా సార్ రాజకీయాల్లోకి ఎలా వెళ్ళిపోతాం సార్ మన ఉద్యోగాలు మన వృత్తి మన కెరియర్ వదిలేసుకుని ఎలా మనం పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాం సార్ అన్న ఆలోచనతో చాలామంది ఇంటికి పరిమితం అయిపోతున్నారు మిత్రమా ఒకటి చెప్తాను పూర్తి స్థాయిలో ఫుల్ టైం పాలిటిక్స్లోకి రావడానికి మన తల్లిదండ్రులు మనకేమీ కోట్లాది రూపాయలు ఆస్తి ఇవ్వలేదు మన దగ్గర నల్లధనం అంతకంటానే లేదు మనం నిజాయితీగా మన వృత్తి మనం చేసుకుంటూ మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ రాజకీయాలు కూడా చేయొచ్చు మిత్రమా అది తప్పు కాదు అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు రాజకీయం అనేది రాజ్యాంగ హక్కు అది మర్చిపోకండి కేవలం హక్కు కాదు మన బాధ్యత కూడా ఉదాహరణకి నేను వారంలో నాలుగైదు రోజులు నేను నా ప్రొఫెషన్ పరంగా నేను నా రీత్యా నా క్లాసెస్ చెప్పుకుంటూ నా బిజీగా నేను ఉంటూ వారానికి కనీసం రెండు మూడు రోజులు నేను నా నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసి నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను మరి మీరు కూడా అటువంటిదే చేయొచ్చు మీరుండే ప్రదేశంలో మీ నియోజకవర్గంలో మీ మున్సిపాలిటీలో మీ వార్డులో నాయకులు ఉంటారు వాళ్ళతో కలిసి పనిచేయండి వాళ్ళు సరైన నాయకులు కాదు అని మీకు అనిపిస్తే మీరే నాయకులుగా మారాలి ఇండియాకి నాయకత్వం అవసరం చాలా ఉంది ఇండియా ఆల్వేస్ నీడ్స్ గుడ్ లీడర్స్ అండ్ ఆల్వేస్ నీడ్స్ బెటర్ లీడర్స్ జనసేన పార్టీ ఈరోజు మన ముందుకి ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరే ఒక పది మంది స్నేహితులతో ఒక గ్రూప్గా ఏర్పడ ఏర్పడవచ్చు ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చు మీరే వాటిని పరిష్కరించే పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పొలిటీషియన్స్ని కలవచ్చు రాజకీయ నాయకుల్ని కలవచ్చు గుండె బలం అవసరం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప భయం వద్దు మిత్రమా మన భారత భూమి మన నడుస్తున్న నేల ఎంతోమంది మహానుభావులు నడిచిన నేల ధైర్యాన్ని చూపించింది మన నేల కల్చర్ ట్రెడిషన్ నేర్పించింది మన నేల ప్రపంచ దేశాలకు కమిట్మెంట్ హార్డ్ వర్క్ చెప్పింది మన నేల మర్చిపోకండి మన ఉన్నది ఇండియాలో మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీని నిజంగా అర్థం చేసుకునే ఎవరైనా కూడా వెనకడుగు వెయ్యరు ముందడుగు వెయ్యాలి అలా ముందడుగు వేయడం వల్ల మన భారతదేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా మారుతుంది అతి త్వరలో భారతదేశంలో జనసేన పేరు చాలా రాష్ట్రాల్లో వినబడబోతోంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది ఒక వంద రెండు వందల మంది అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుని తీసుకునే ఒక నిర్ణయం మన తలరాతిని మారుస్తుందా ఈ ఆలోచనే నన్ను చాలా కాలం పాటు వేధించింది వాస్తవానికి నా జీవితంలో నేను ప్రొఫెసర్గా పనిచేస్తూనే ప్రజారాజ్యం పెట్టినప్పుడే నేను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉండేది కేవలం పరోక్ష పాత్రకి పరిమితమయ్యాను సమయం లేక తర్వాత జయప్రకాష్ నారాయణ లాంటి మహానుభావులు లోక్ సత్తా లాంటి పార్టీ పెట్టి ముందుకు వచ్చినప్పుడు కూడా పరోక్ష మద్దతు ఇవ్వగలిగానే కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోయాను కారణం మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఒక సగటు వ్యక్తి డబ్బు లేదంటే కులం మతం ఆధారంగా తీసుకుని డైరెక్ట్ రాజకీయాల్లోకి రావడం అంత సులభమైన పని కాదు నిజానికి నేనంత డబ్బు ఉన్నవాడిని కాదు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి రాజకీయాల్లోకి రావడానికి ఒక దశాబ్దం పాటు నాకు కూడా ఎన్నో డైలమా ఎంతో సందేహం కలిగింది కానీ ఒకటే చివరికి నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయాల్లోకి రావడమే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది సొంత అన్నయ్య ప్రజారాజ్యం లాంటి పార్టీలో పరాజయం పొందిన తర్వాత ఒక సొంతంగా పార్టీ పెట్టడమే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది దానికి చాలా ధైర్యం కావాలి మనోబలం కావాలి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన స్వతహాగా పోటీ చేసిన ఓడిపోయినప్పుడు కూడా నేను అనుకున్నా ఇంకా ఆయన కాని కనిపించరేమో రాజకీయాల్లో అనుకున్నా కానీ అదే గుండె బలం అదే ధైర్యం అదే తపన దేశం కోసం ఏదో చెయ్యాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మరి నేనేం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన రాజకీయాల్లో డబ్బు కోసం కాదన్న విషయం మనందరికీ తెలుసు కేవలం ఆయన చేస్తుంది దేశం కోసం ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి అన్న భావోద్వేగం నాలో చాలా కాలం పట్టు కదిలింది అందుకే ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా నేను ఒక అడుగు ముందుకు వేశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖపట్నం గాజువాకలో ఉన్నప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో రావడమే కాకుండా నా తరపున జనసేన పార్టీకి ధైర్యంగా ముందడుగు వేసి పనిచేస్తున్నాను చాలామంది అడిగే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే సార్ ఈ పదేళ్లలో జనసేన పార్టీ ఏం సాధించింది అని కొంతమంది అడిగితే మరి కొంతమంది నాతో చనువుగా ఉండేవాళ్ళు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేదా జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు ఏం సాధించారు ఈ రెండు ప్రశ్నలు చెప్పే ముందు ఈ సమాధానాలు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మన జీవితంలో గవర్నమెంట్ హాస్పిటల్కి మనలో ఎంతమంది ధైర్యంగా వెళ్ళగలం వెళ్ళి ఎంతమంది ధైర్యంగా తిరిగి బ్రతికి రాగలం ఆరోగ్యంగా మన పిల్లల్ని ఎంతమందిని మనం గవర్నమెంట్ పాఠశాలల్లో జాయిన్ చేయించగలం మన ఇంటి దగ్గర ఏదైనా ఒక ఫ్లైఓవర్ కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అది అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కనీసం ఐదేళ్ళ పదేళ్ళ మన మనం ఉండే ఎన్ని ఇళ్ళ ముందు రోడ్లు అందంగా ఉన్నాయి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించలేనంత బిజీగా మనం బ్రతుకుతున్నాం కారణం మనకి రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడమే వాస్తవానికి జనసేన పార్టీ ఇదే రుజువు చేసింది ఈ పదేళ్లలో జనసేన పార్టీ రుజువు చేసింది ఏంటంటే ప్రతి ఒక్కడు రాజకీయాల్లోకి రాగలడు అని రుజువు చేసింది రాజకీయాల్లోకి రావాలంటే ధనబలం లేకపోతే ఖండ బలం కుల బలం మతబలం కాదు గుండె బలం అని రుజువు చేసింది రా జనసేన పార్టీ పదేళ్లలో ఏం రుజువు చేసిందంటే ఓటమి అనేది పెద్దగా జీవితంలో మన ప్రయాణాన్ని ఆపకూడదని ప్రూవ్ చేసింది నిజం చెప్పాలంటే ఓడిపోయింది మొన్న పవన్ కళ్యాణ్ గారు కాదు జనాలు ఓడిపోయారు రాష్ట్రం ఓడిపోయింది ఓటర్లు ఓడిపోయారు ఎలా అంటారా ప్రజాస్వామ్యం లాంటి అద్భుతమైన అవకాశాన్ని మనం చేతులారా పాడు చేసుకున్నట్టే ఎన్ని దేశాల్లో ఉంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఈరోజు మనకు ఉన్న ఈ ప్రజాస్వామ్యం అంత సులభంగా రాలేదు మిత్రమా కొన్ని వందల వేల ప్రాణ ఫలితమే ఈ ప్రజాస్వామ్యం దాని విలువ మనకి ఇప్పుడు తెలియదు అది దూరం అయితే తెలిసినా ఏమీ ప్రయోజనం లేదు జనసేన రుజువు చేసింది ఏంటంటే ఎటువంటి ధనబలం ఖండబలం లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని రుజువు చేసింది జనసేన రుజువు చేసింది ఏంటంటే రాజకీయాలంటే కొన్ని కులాలకు కొన్ని మతాలకే పరిమితం కాదు ప్రతి ఒక్కరిపై ఉన్న సామాజిక బాధ్యతని రుజువు చేసింది జనసేన ఏం రుజువు చేసిందంటే రాజకీయాల్లో ఓటమి అనేది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే రాజకీయాలు మన అందరి బాధ్యత అని మనందరికీ గుర్తు చేసింది ఇక వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ తరఫున నేను పనిచేస్తున్నాను ఇందాక చెప్పాను మేము ఎన్నో ఉద్యమాలు ఎన్నో యాక్టివిటీస్ రూపంలో ఎన్నో కార్యక్రమాలు చే చేయడం జరిగింది ఉదాహరణకి కొన్ని హాస్పిటల్స్లో జరిగిన డాక్టర్స్ తప్పిదం వల్ల జరిగిన కొన్ని మరణాలను మేము కోర్టు దాకా తీసుకెళ్ళి పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో జరుగుతున్న దారుణమైన పరిస్థితులను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం జరిగింది అంతేకాకుండా నగర్ నియోజకవర్గంలో ఎన్నో రోడ్లపై మేము ఉద్యమాలు అలాగే ధర్నాలు కూడా నిర్వర్తిస్తూ ఆ సమస్యలు పరిష్కరించేలాగా మేము అడుగులు వేస్తున్నాం ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి మనం అందరం కూడా ప్రత్యక్ష పాత్ర కానీ పరోక్షక పాత్ర కానీ పోషించవలసి పోషించాల్సిన అవసరం ఎంతగానో ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ఒక పుస్తకం మీ అందరికీ తెలుసు అమృతం కురిసిన రాత్రి నాకు కూడా ఆ పుస్తకం చాలా ఇష్టం మనందరం కూడా ఆ పుస్తకం చదవాలి అందులో పిలుపు అనే ఒక చాప్టర్లో అంటారు ధాత్రి జనని గుండె మీద యుద్ధపు కొరకెంచుల ఎర్రని రవ్వలు ఎప్పుడైనా చూసారా కన్నీళ్ళైనా కాచారా కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను ఎప్పుడైనా చూసారా కన్నీరైనా కార్చారా అంటారు అది నిజం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది కూడా అదే ఆవేశంతో అదే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి చాలామంది అనుకుంటారు ఆవేశపరుడని ఆయనకున్న ఆవేశం మనం చూస్తోంది కేవలం ఒక్క శాతం మాత్రమే ఆయన ఆలోచన పరుడు ఆయన్ను ఇప్పుడు ఎవరైతే అర్థం చేసుకోవట్లేదో నలభై సంవత్సరాల తర్వాత అర్థం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడం మనందరిపై ఉన్న బాధ్యత జనసేన పార్టీ అనేది మన కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఆఖరిగా రెండు విషయాలు చెప్తాను ప్రొఫెసర్ల ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా పని ఎలా చేయాలి అన్న సందేహం చాలామందికి ఉంటుంది నాలాగే చాలామంది అనర్ఘంగా మాట్లాడగలరు అద్భుతంగా ఉపన్యాసాలు ఇవ్వగలరు రాజకీయాలంటే కేవలం ఉపన్యాసాలు మాత్రమే కాదు బ్రదర్ రాజకీయాలంటే రోడ్ల మీద తిరగాలి రాజకీయాలంటే ఇంటింటికి వెళ్ళాలి రాజకీయాలంటే అవమానాలు పడాలి రాజకీయాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రిస్కులు కూడా తీసుకోవాలి రాజకీయాలంటే ప్రజా సమస్యలు తెలుసుకోవాలి రాజకీయాలంటే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి అవసరమైతే ఉద్యమాలు ధర్నాలు కూడా చేయాలి ఇది కేవలం ఎవరినో మెప్పించడానికో ఓట్ల కోసమో కాదు మన సమాజం మనం కాకపోతే ఎవరు బాగు చేసుకుంటారు మన సమాజంలో మిత్రమా చెడ్డవాళ్ళకంటే మంచి వాళ్ళే ఎక్కువ వంద మందిలో చెడ్డవాళ్ళు పది మందే బ్రదర్ మంచివాళ్ళు తొంభై మంది కానీ ఆ మంచివాళ్ళ తొంభై మందిలో పని చేసేది ఇరవై మంది డెబ్భై మంది పని చేయరు కబుర్లు చెప్తారు నేను అందుకే చాలా కాలం ఉపన్యాసాలు ఇచ్చి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయంలోకి అడుగు పెట్టాను మరి బ్రదర్ మీ సంగతి ఏంటి తలుచుకుంటే ఎవరైనా ఏదైనా చేయగలం మనం మన కెరియర్ని చూసుకుంటూనే రాజకీయాల్లో మన వంతు మనం కృషి చేయొచ్చు మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి బ్రదర్ అవకాశం ఉంటే మనం మంచి చేయాలి మనకి మంచి చేసే సమయం అవకాశం లేకపోతే కష్టపడి మంచి చేయడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్న వారికి మద్దతుగానే ఉండాలి అవకాశం ఉంటే నువ్వు కష్టపడి రాజకీయంలో మంచి చెయ్యి లేదా మంచి చేసేవారి పక్కన నుంచో అదే పది మందికి మంచిది చేస్తుంది మళ్ళీ చెప్తున్నా అతి ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నిజంగా చెప్తున్నాను దౌర్భాగ్యం దుస్థితి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా కర్రలు గన్స్ కత్తెలు పట్టుకుని తిరుగుతారా అన్న భయం నాకైతే వేస్తం మిత్రమా యథా రాజ్య తదా ప్రజ తదా ప్రజ అంటారు రాజ్ ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లాగే ఓపెన్ వైలెన్స్గా మారుతున్నదన్నది నిజం ఇది ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో దీన్ని ఆపడం చాలా కష్టం నేనే పాతికేళ్ళు కుర్చీలో ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నది నాయకుడి లక్షణం కాదు నేను పాతికేలా భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ముఖ్యమంత్రిగా నేనే ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అతి త్వరలో ఆ కుర్చీ కూలాలి అది ప్రజాస్వామ్యానికే చాలా అవసరం మళ్ళీ చెప్తున్నాను ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడని ఏ ప్రభుత్వాన్నైనా కూడా మనం గద్దె దించాల్సిన అవసరం ఒక ఓటర్గా పౌరుడిగా ప్రాథమిక హక్కు ప్రాథమిక విధి కూడా మనపై ఉన్నది మిత్రమా మర్చిపోకండి మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంది కాబట్టి చెప్తున్నాను అతి త్వరలో ఆ ప్రభుత్వాన్ని మనం గద్దె దించకపోతే రేపొద్దున్న ప్రతి ఒక్కడి ఒంటి మీద కూడా ట్యాటూ కూడా వేసే అవకాశం ఉంటుందని చెప్పడంలో నాకు ఎటువంటి మొహమాటము భయం కూడా లేదు అది మన భవిష్యత్తుకు మంచిది కాదు బ్రదర్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకునేది ఒకటే మీరు రావాలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి మీ వంతు కృషి చేయాలి ఇది సమాజ సేవ అనుకోకండి బ్రదర్ సామాజిక బాధ్యత అనుకోండి నన్ను చాలామంది అడిగారు ఏంటి సోషల్ సర్వీస్ ఎందుకు మొదలుపెట్ట అని అడిగారు నేను చెప్పాను దిస్ ఈజ్ నాట్ ఏ సోషల్ సర్వీస్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ సర్వీస్ అన్నాను రేపు నా కొడుకు పెద్ద అయ్యేటప్పటికీ అతనికి ఒక మంచి సమాజం ఇవ్వడమే నా స్వార్థం పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కూడా ఒక మంచి సమాజాన్ని చూడాలి మంచి దేశాన్ని చూడాలని బ్రదర్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు భవిష్యత్తులో చేసే ఉద్దేశం కూడా నాకు లేదు పని చేయడం నా బాధ్యత కాబట్టి పని చేసుకుంటూ వెళ్తాను మీరు కూడా జనసేనతో కలిసి నడవండి ఏ ఆశతో ఏ దేన్ని కూడా ఆశించి ఇందులోకి రాకండి బ్రదర్ మీకు ఒకవేళ సమయం లేదా మీరు తలుచుకుంటే ఇంటి దగ్గర కూర్చుని కూడా మీరు జనసేన కోసం పని చేయగలరు ఎలా చేయాలి ఏం చేయాలి అంటే దానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఎ వే మళ్ళీ చెప్తున్నాను భారతదేశం అభివృద్ధి ప్రపంచ దేశాల్లోనే మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా ఉన్నత స్థానంలో చూడాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం నా ఆశయం మనందరి ఆశయం కూడా ధైర్యంగా అడుగు వేయండి బ్రదర్ జనసేన మన కోసం వచ్చిన పార్టీ ఇది మన పార్టీ నమ్మండి ఏ దేన్ని కూడా ఆశించి ముందుకు రావాల్సిన పని లేదు మన సమాజాన్ని మనం శుభ్రపరుచుకుందాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్స్లో జనసేన పార్టీని గెలిపించడం మన బాధ్యత మనకున్న అవసరం మన కర్తవ్యం కూడా గాజు గ్లాస్కే ఓటేద్దాం గాజు గ్లాసే మన గుర్తు జై జనసేన జై హింద్